మధుమేహం అంటే అందరికీ టైప్ 1, టైప్ 2 గురించే తెలుసు. అయితే మధుమేహంలో 10 రకాలు ఉంటాయి. ఇందులో టైప్ 1.5 డయాబెటీస్ గురించి అందరికీ తప్పనిసరిగా అవగాహన ఉండాలి. దీనిని లాటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ ఇన్ అడల్ట్స్ అని సైతం పిలుస్తుంటారు. ఈ రకమైన మధుమేహం గురించి చాలామందికి తెలియకపోవడం మాత్రమే కాదు, దీనిని గుర్తించడం కూడా తక్కువే. ఒక రకంగా చెప్పాలంటే ఇది టైప్ 1, టైప్ 2 మేళవింపు. ఈ రకమైన మధుమేహాన్ని టైప్ 2గానే వైద్యులు, బాధితులు చాలా వరకు భావిస్తుంటారు. ఇటీవల లాన్స్ బాస్ అనే ప్రఖ్యాత అమెరికన్ పాప్ బ్యాండ్ సభ్యుడికి టైప్ 1.5 డయాబెటీస్ ఉందనే విషయం బయటికి రావడంతో దీనిపై కొంచెం ప్రచారం మొదలైంది. టైప్ 1.5 మధుమేహం ఉన్నవారిలో టైప్ 1లానే రోగనిరోధక వ్యవస్థ సొంత శరీరంలోని పాంక్రియాస్ కణాలపై దాడి చేస్తుంది. అయితే వీరిలో ఇన్సులిన్ ఉత్పత్తి వెంటనే ఆగిపోదు. టైప్ 2 డయాబెటీస్ బాధితుల్లో లాగా క్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. టైప్ 1.5 మధుమేహాన్ని గుర్తించిన 5 ఏళ్ల తర్వాత ఇన్సులిన్ను బయట నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సులువుగా చెప్పాలంటే టైప్ 1.5కు కారణం టైప్ 1 లాంటిది, లక్షణాలు మాత్రం టైప్ 2 లాంటివి. టైప్ 1.5 డయాబెటీస్ అనేది ఓ ప్రమాదకర వ్యాధి. ఇది కూడా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ లాంటిదే, కానీ సరిగ్గా డయాగ్నోసిస్ చేయడం కష్టమవుతుంటుంది. దీనినే ఆటోఇమ్యూన్ డయాబెటీస్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి, ఎలా గుర్తించాలి, ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. డయాబెటీస్ మెటలిస్ అనేది ఓ రకమైన గ్రూప్. రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణం కంటే అధికంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంటుంది. వాస్తవానికి డయాబెటీస్ 10 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ స్థితి. ఇది శరీరం ఇమ్యూనిటీ వ్యవస్థలో సెల్స్పై దాడి చేస్తుంది, హార్మోన్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉండడం లేదా అస్సలు లేకపోవడం ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ కన్వర్షన్కు ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. టైప్ 1 డయాబెటీస్ వ్యక్తులకు రోజు ఇన్సులిన్ మందు అవసరం. టైప్ 1.5 డయాబెటీస్ 30 ఏళ్ల వయసుకు అటు ఇటు ఉన్నవారిలో ఎక్కువగా మొదలవుతూ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ కూడా ఈ వయసులోనే వస్తుంది కాబట్టి వైద్యులు సైతం టైప్ 1.5ని కూడా టైప్ 2గానే ఎక్కువగా పొరబడుతున్నారు. ప్రత్యేక ఆటోఇమ్యూన్ పరీక్షతోనే దీనిని గుర్తించవచ్చు, కానీ చాలామంది వైద్యులు ఈ పరీక్ష చేయించరు. దీంతో టైప్ 1.5ను గుర్తించలేకపోతున్నారు. టైప్ 1.5ను త్వరగా గుర్తిస్తే నష్టాన్ని తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటీస్ అనేది ఆటోఇమ్యూన్ సమస్య కాదు. శరీరంలో కణాలు సమయానుకూలంగా ఇన్సులిన్ రెసిస్ట్ అయినప్పుడు తలెత్తుతుంది, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో రక్తంలో కన్వర్షన్ ప్రక్రియ జరగకపోవడంతో డయాబెటీస్ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇది పిల్లలు, యువకుల్లో వేగంగా వ్యాపిస్తోంది. టైప్ 1.5 డయాబెటీస్ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేసినప్పుడు తలెత్తుతుంది. టైప్ 1.5 వ్యక్తులకు ఇన్సులిన్ అవసరం వెంటనే ఉండదు, ఎందుకంటే క్రమక్రమంగా ఈ సమస్య పెరుగుతుంది.